అదే వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జయరామ్ గారు ఉన్నారు, మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. నేను వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా పొమ్మన్నారు. కారణం చెప్పమన్నాడు, కారణం చెప్పలేదు. చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు. నేను అడుగుతున్నా, ఆయన తప్పులు చేస్తుంటే ఆయన్ని కాదన్నారు, కానీ మీ పెద్దిరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది, అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. గనులు లిక్కరు ఒకటి కాదు, ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాల్ని ఊచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా అని అడుగుతున్నా. 18 మంది బీసీ నాయకులను చంపారు. చంద్రయ్యని చంపుతా ఉంటే చంపే మునుపు జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఏ విధంగా మర్చిపోగలుగుతానని అడుగుతున్నా మిమ్మల్ని. నేను పాడిపోసా, అది కాదు ఇక్కడ ఇష్యూ. నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా నేను అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. అతని భాస్కరన్ వీరప్పన వారిగా ఈయన ఒక భాస్కరన్ గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొల్లలు జరిగాయి, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, రాష్ట్రంలో 4 రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థ రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజులు అన్ని విధాలా వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.